సర్వరక్షకుడైన సర్వేశ్వరుని మహాకృపను బట్టి మీ అందరికీ కూడా శుభవందనాలు. క్రిస్మస్ యొక్క అంతర్ధానం గురించి, అది ఈనాటి పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతుందనే విషయం గురించి, ఏ విధంగా వికృత రూపంలోకి మారింది అనే విషయాల గురించి క్రిస్మస్ యొక్క మొదటి భాగంలో మనం గుర్తు చేసుకున్నాం. క్రిస్మస్ పార్ట్ 1 ని అందరూ కూడా వీక్షించి తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కువ వ్యాపారం జరిగేది ఈ రోజుల్లోనే, ఎందుకంటే క్రిస్మస్ ని వ్యాపారం చేస్తున్నారు గనక. వాళ్ళ సంగతి సరే, క్రిస్మస్ జరిపే నువ్వు కూడా వ్యాపారంగానే చూస్తున్నావు. అంటే క్రిస్మస్ అనేది వ్యాపారమా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావా? అలాగే ఎక్కువ మద్యం అమ్ముడుపోతుంది. మొదటి భాగంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆ విధంగానే మద్యం లేని క్రిస్మస్ ఎక్కడ ఉండట్లేదు. ఎక్కువగా క్లబ్లు, పబ్లు, రెస్టారెంట్లు అన్ని కూడా రద్దీగానే ఉంటాయి ఈ క్రిస్మస్ సీజన్లో. క్రిస్మస్ పేరు చెప్పి క్రీస్తును ఆరాధించడం మానేసి క్రీస్తుని అమ్మేస్తాం. ఇస్కరియోతు యూదం 32 నాణాలకి అమ్ముకుంటే మనం మాత్రం 2-3 నాణాలకే అమ్మేస్తాం. పేరుకు మాత్రమే క్రిస్మస్, ఆరాధించేది మాత్రం మనకు మనమే. మన టాలెంట్లు చూపించుకోవడానికి క్రిస్మస్ అనేది ఒక వేదిక. సినిమా పాటలకు సహితం డాన్సులు, సింగర్స్, ఆఖరికి క్రిస్మస్ లో క్రిస్మస్ ట్రీకి, క్రిస్మస్ తాతకి ఇచ్చే ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వటం లేదు. ఇదేనా క్రిస్మస్? ఇక వీటి గురించి తెలుసుకుందాం. క్రిస్మస్ తాత, క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు, కానీ క్రిస్మస్ లో తాత లేకపోతే అది క్రిస్మసే కాదు. ఈ క్రిస్మస్ తాత క్రీస్తుని మించిపోయాడు. కొంతమంది ఎక్స్మస్ అంటారు, అది నిజమే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి లెక్కల మాస్టారు తెలియని దాన్ని ఎక్స్ అనుకోండి అంటారు, విలువ ఎంతో తెలియదు కాబట్టి. ఎక్స్మస్ అంటే కూడా అంతేనేమో, ఎక్స్ అంటే ఏం తెలియదు కాబట్టి తెలియని ఆరాధన చేస్తున్నారు. 4వ శతాబ్దంలో ఉన్నటువంటి సెయింట్ నికోలసే క్రిస్మస్ తాత. ఈయనే శాంతాక్లాస్ గా మనం పిలుచుకుంటున్నాం. ఈయన గురించి వివరంగా తెలుసుకోవాలంటే ఇదే ఛానల్లో క్రిస్మస్ తాత యొక్క వీడియోని పొందుపరచడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు ఈ శాంతాక్లాస్ గురించి, ఈ సెయింట్ నికోలస్ గురించి చర్చించాం గనక ఈ వీడియోని మీరు చూసి అందులో విషయాలు తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. క్రీస్తు లోకానికి బహుమానంగా వచ్చాడు అని బహుమతులు ఒకరికొకరు స్వీకరించి గ్రీటింగ్స్ చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. ఫేస్బుక్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా వచ్చాక అవేమీ లేవు, కనీసం ఒకరి మోకాలు ఒకరు చూసుకోవడానికి కూడా మొహమాటమే. ఈ సెయింట్ నికోస్ ఇలా బహుమతులు ఇచ్చేవారిగా తీసుకొచ్చి క్రిస్మస్ లో అంతర్భాగం చేసేసారు. ఎంతవరకు వచ్చిందంటే క్రీస్తు తెలియదేమో గానీ క్రిస్మస్ తాత మాత్రం అందరికీ తెలుసు. ఆ డ్రెస్సులు, వస్తువులలో వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. క్రీస్తు జననానికి, క్రిస్మస్ తాతకి ఎక్కడైనా సంబంధం ఉందా? ఆచారాల ముసుగు దేవుణ్ణి అవమానిస్తుంది. దేవునికి చెందాల్సిన మహిమ మనుషులకు, ఇతరులకు చెందుతుంది. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నాం. ఇది విగ్రహాధన కాదా? మొదటి ఆజ్ఞను ధిక్కరించడం కాదా? 10 నిమిషాల పిల్లల సంతోషం కోసం ఏం చేస్తున్నామో, ఎంతటికి దిగజారుతున్నామో కదా. అలాగే క్రిస్మస్ ట్రీ గురించి కూడా చూద్దాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి కళ్ళు తెలియకుండానే క్రిస్మస్ ట్రీ మీదకి వెళ్ళిపోతాయి. ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్ చేసినట్లు గాని, చెయ్యాలని గాని ఇలాంటివి ఏమి ఉండవు. ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నవే. యేసుక్రీస్తు వారు ఆచరించమని చెప్పినవి మాత్రం మర్చిపోతారు. క్రిస్మస్ ట్రీని ఎందుకు పెట్టారో లెక్కలేనని ఊహలు. జీవవృక్షానికి గుర్తు అని, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమని, పచ్చదనానికి చిహ్నమని, నీతికి గుర్తు అని, నిత్యత్వానికి గుర్తు అని ఎన్నో ఎన్నో ఊహలు తప్ప బైబిల్లో ఏమీ లేవు. ఈ క్రిస్మస్ ట్రీ కూడా బిజినెస్ లో అంతర్భాగమైపోయింది. ఈ క్రిస్మస్ ట్రీ ఎందుకు వాడుతున్నారు? పుట్టు పూర్వాత్రాలు చాలా విషయాలు దాగునున్నాయి, కానీ దీన్ని బట్టి ఒక నీతి కథ చెప్తాను. ఒక సరుగుడు చెట్టు వంటి చెట్టు ఏడుస్తుందట, నా పువ్వులకు వాసన లేదు, కాయలు పనికిరావు, నన్ను ఎవరు పట్టించుకోరు అని. ఈ ఏడుపు చూసి నక్షత్రాలు ఆకాశం నుండి దిగి నీతో ఉంటామని దాని మీద వ్రాలాయి. అయితే ప్రపంచంలో ఏ చెట్టుకు లేనంత ఘనత వచ్చింది. చెట్టుకు ఘనత ఆ చెట్టును బట్టి కాదు, నక్షత్రాలను బట్టి. గాడిదకు ఘనత ఆ గాడిదని బట్టి కాదు, ఆ గాడిద మీద ఉన్న దేవుణ్ణి బట్టి. నీకు కలిగవలసినది నీ బట్టి కాదు, నీకోసం బలైపోయిన దేవుణ్ణి బట్టి. ఈ విషయం ఆ చెట్టుని చూడగానే గుర్తు రావాలి. గుర్తొచ్చిందా? ఈ క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ తాతలు ఉంటేది క్రిస్మస్ కాదు. యేసుక్రీస్తు వారు నీ హృదయంలో, నీ మనసులో ఉండి నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించగలిగినప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు ఆరాధన. ఈ విషయాలు అర్థం కావడం కోసం 2 విషయాలు తెలియజేస్తాను. మొదటిది దూతపాట. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. లూకాస్వార్త 2:13-14. ప్రియ రక్షకుడు ఈ లోకంలో జన్మించినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు దూత సమూహం చేసినటువంటి స్తుతి స్తోత్ర గీతాలాపనిది. ఈ మాటను చదువుతుంటే మన హృదయం అంతా పులకరించిపోతుంది. ఆ దూతలు పాట పాడితే మరి ఎట్లా ఉంటుందో కదా? ప్రపంచంలో ఏ సంగీతము కూడా వారి పాటకు సాటిరాదు కదా. యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క రాక పరలోకంలోనున్న దేవునికి మహిమను తీసుకొచ్చింది. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, చీటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యోహాను సువార్త 17:4. అలాగే దూతలు గీతాలాపం చేసినట్లుగా భూమి మీద ఉన్న వారికి సమాధానము కలిగినట్లు యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన యొక్క రాక భూమి మీద ఉన్న మనకు సమాధానం తీసుకొచ్చింది. ఆయన జన్మించి ఈ సమాధానం చాటింపబడి 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయినను నేటికిని ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము అనుంది. ఆ సమాధానాన్ని నేటికి అనుభవించలేకపోతున్నాము అంటే ఆయనకు ఇష్టలైన మనుషులుగా మనము లేకపోతున్నాం.
ఎవరు ఆయనకి ఇస్తులు? ఆ సమాధానం ఎలా లభిస్తుంది? యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించి పాపం నుండి ఎవరైతే విమోచన పొందుతారో వారే ఆయనకి ఇస్తులు, వారికే సమాధానం. ఏ పాపం నిన్ను వెంబడిస్తుందో, ఏ పాపం నిన్ను బాధిస్తుందో, ఏ పాపం నిన్ను బంధిస్తుందో, వెంటాడుతుందో, ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉండాలని లేదా? నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మ, ఏదైనా సరే దేవునికి ఇష్టలని, దేవుని పిల్లలని చెప్పుకుంటున్న నువ్వే క్రిస్మస్ లో ఇంత వైపరీత్యాలకు కారణమవుతుంటే దేవునికి ఎలా ఇష్టలు అవుతావు? ఆయన రాక వల్ల మనకు సమాధానం. ఆ సమాధానం పొందుకోవాలంటే నువ్వు పొందుకోవట్లేదు, క్రిస్మస్ వచ్చేవారిని కూడా పొందుకోనివ్వట్లేదు. ఇదే సమయం, నేడే నీ ప్రియ రక్షకుని పాదాల చెంత ఆ పనులన్నీ విడిచిపెట్టి ఆ సమాధానాన్ని అనుభవించు. ఇక రెండో విషయము, గొర్రెల కాపరులు అత్యంత అనాగరికులు, కానీ ప్రథమంగా రక్షకుని చూసిన ధన్యజీవులు. దూతల తర్వాత యేసుక్రీస్తుని చాటిన ప్రప్రథమ సువార్తికులు. దూత చెప్పాను, రక్షకుడు పుట్టాడు అనే ఒక చిన్న సువార్తమానానికి వారి యొక్క ప్రతిస్పందన ఎలాగుంది అంటే, దూత తెచ్చిన వర్తమానం ప్రభువే తెలియచేసాడని నమ్మారు. ఆయనే రక్షకుడని చూడడానికి వెళ్దామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్లారు. యేసు చూసి ఆరాధించి వచ్చి ఆయనను గూర్చి ప్రకటించారు, ఆయనను స్తుతించారు, ఆయన మహిమపరిచారు. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని లోకాసువార్త 2:20 మనం చదవగలుగుతాం. స్తుతి అంటే దేవుడు మన కొరకు ఏం చేశాడో దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెప్పడమే స్తుతి. ఎవరు స్తుతించగలరునంటే, ఎవరి హృదయము సంతృప్తితో సమాధానంతో నిండిపోతుందో వారు మాత్రమే స్తుతించగలరు. ఈ విషయాలను బట్టి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఇటువంటి క్రిస్మస్లో వికృత రూపం దాల్చినటువంటి ఈ క్రిస్మస్లో ఎవరైనా దేవుని స్తుతించగలుగుతున్నారా, ఆరాధించగలుగుతున్నారా? ఎవరి హృదయాలు సంతృప్తిగా ఉంటున్నాయి? ఎవరి హృదయాలు సమాధానంతో నిండిపోతున్నాయి? ఇంతకీ ఆ చిన్న శిశువు వీరికి ఏం చేశాడని స్తుతిస్తున్నారు? వారి పాపముల నుండి వారిని రక్షించడానికి తన సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తహస్తాలతో దివి నుండి భూమికి వచ్చాడని స్తుతిస్తున్నారు. వాళ్ళు నమ్మరు, తెలుసుకున్నారు. ఆయన కేవలం గొర్రెల కాపరుల గురించి మాత్రమే వచ్చాడా? కానే కాదు, నీకోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం వచ్చాడు. అయితే ఆ కాపరులు చేసిన స్తుతి మనం చేయలేకపోతున్నాం, వారికున్న కృతజ్ఞత మనకు లేకుండా పోయింది. ఈనాటి ఆ క్రిస్మస్ లో స్తుతి చేయగలుగుతున్నామా? గొర్రెల కాపరులు నేర్పిన పాటలు కూడా మనకు అర్థమవట్లేదే. ఎంతసేపు నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుక్కునేవారిగా ఉంటున్నాం తప్ప ఆయన చేసిన దానికి ఆయన స్తుతించే అనుభవం లేనివారుగా ఉన్నాం. సమాధానంతో నిండిన జీవితాలు ఆయన స్తుతించకుండా ఉండలేవు. మనం స్తుతించలేకపోతున్నామంటే సమాధానం కరువైంది. ఎందుకు సమాధానం కరువైంది? సమాధానానికి కర్త అయిన యేసు ప్రభువును ఇంకా మన హృదయాల్లో జన్మించటం లేదు గనక. ఇలా క్రిస్మస్లు జరిపినప్పుడు, ఇటువంటి క్రిస్మస్లో ఉన్నప్పుడు ఏ విధంగా మనం సమాధానాన్ని పొందుకుంటాం? ఏ విధంగా మనం స్తుతించగలుగుతాం? ఇటువంటి క్రిస్మస్లు ఈ విధంగా వికృత రూపం దాల్చి ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క ఆరాధనని హేళన చేస్తుంటే, ఇంకొక వైపు నుంచి ఇటువంటి క్రిస్మస్లు చేయొద్దు, చేయకూడదు, చేసిన వాళ్ళు తప్పు చేస్తున్నారు, చేసిన వాళ్ళు పాపాత్ములు అని దూషించేవారు ఇంకొంతమంది. ఇక వారి విషయానికి వస్తే క్రిస్మస్లు చేయొద్దు అనేటువంటి కారణాలు ఏంటి? యేసుక్రీస్తు వారు 25వ పుట్టలేదు. సోన్లే డిసెంబర్ మాసంలో కూడా ఆయన రాలేదు. అలనాటి లెక్కల ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఆయన పుట్టి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అలా అయితే అక్టోబర్ సెప్టెంబర్లో కూడా క్రిస్మస్లు జరుగుతున్నాయంటే అప్పుడు జరగట్లేదు. అది అక్టోబర్ సెప్టెంబర్లో అయినా డిసెంబర్లోనైనా క్రిస్మస్లు వికృత రూపం దాలిస్తే మాత్రము ఎవరైనా చెయ్యొద్దనే అంటారు. ఎందుకంటే క్రిస్మస్లో దేవుడు ఉండట్లేదు కాబట్టి, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు కాబట్టి. ఆ విధంగా దేవుడే లేని క్రిస్మస్లో దేవుణ్ణే మర్చిపోయే క్రిస్మస్లో మాత్రం ఎంత మాత్రమూ ఉండొద్దు. అటువంటి క్రిస్మస్లు జరిగించొద్దు. ఇక డిసెంబర్ 25 విషయానికి వస్తే, యేసుక్రీస్తు పుట్టిన 340 సంవత్సరాల వరకు కూడా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినం జరపలే. ఈ విధంగా మనము యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకునేటట్లు ఎవరు జరపలేదు. అసలు ఇప్పుడైనా క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడమే. క్రీస్తు ఆరాధించలేదా అని అంటే క్రీస్తును ఆరాధించేవాళ్ళు, కానీ క్రిస్మస్లా కాదు. ఇప్పుడు మనం ఆ క్రిస్మస్ ని క్రీస్తు జన్మదినంగా జరుపుకుంటున్నాం. ఆ తర్వాత ఇరానియన్లో వెలుగుదూతను పూజించేవారు, వెలుగు దేవుణ్ణి. ఆ దేవుని పేరు మిత్ర. మిత్ర అనేటువంటి వెలుగు దేవుణ్ణి డిసెంబర్ 25 ఆయన పుట్టినరోజుగా వాళ్ళందరూ కూడా పుట్టినరోజులు జరిపేవారు. ఈ మిత్ర అనేటువంటి దేవుణ్ణే వెలుగు దేవుడిగా పిలుస్తున్నాం కదా, అందుకోసమే డిసెంబర్ 25 వెలుగు పండగగా వచ్చింది. అయితే రోమన్ కేథలిక్ వాళ్ళు ఏం చేశారంటే, దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయనే నిజమైన వెలుగై ఉన్నాడు గనక ఈ వెలుగు పండుగను మనము ఆచరించాలని 25వ తారీఖున వాళ్ళు కూడా ప్రారంభించారు. అంతేగాని అదేమి క్రీస్తు పుట్టినరోజు కాదు, క్రీస్తు పుట్టాడని చేసే సెలబ్రేషన్ అంతకన్నా కాదు. ఈ రోమన్ కేథలిక్ వాళ్ళు అంగీకరించడానికి గల ప్రధానమైన కారణంలో ఇంకొక విషయం ఏంటంటే, రోమన్లు పూజించేటువంటి దేవుడు సాటర్న్, అంటే శనిగ్రహాన్ని పూజిస్తారు. సాటర్నాలియా వారి దేవుడు. ఈ సాటర్నాలియాను కూడా డిసెంబర్ 25 పుట్టినరోజుగా జరుపుతారు. మిత్రాదేవుణ్ణి పుట్టినరోజుని కేథలిక్ వారు అడాప్ట్ చేసుకున్నట్టు, తీసుకున్నట్టు మాత్రమే కాకుండా, ఇదే డిసెంబర్ 25 సాటర్న్ దేవుణ్ణి కూడా ఈ రోమీ ప్రజలు పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ కేథలిక్ వారు ప్రారంభించి మొదలుపెట్టిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి కేథలిక్ వారు అవలంబించుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇది క్రైస్తవులకే అయిపోయింది. డిసెంబర్ 25 ఇది క్రైస్తవుల కోసమే అన్నట్టు అది యేసుక్రీస్తు పుట్టినరోజుగా నిర్ధారించేశారు. అయితే వారి లెక్కలు వారివి.
అయితే మనమేమైనా వాళ్ళని పూజిస్తున్నామా అంటే లేదు కదా. అది మిత్రా పుట్టినరోజామని, సాటర్న్ పుట్టినరోజామని, సాతాను పుట్టినరోజామని. అందుకోసం డిసెంబర్ 25 అనే తేదీ మాత్రము యేసుక్రీస్తు పుట్టుకకు మాత్రం చిహ్నం కాదు. ఆ విధంగా ఇప్పుడు జరిగేటువంటి క్రిస్మస్లు కూడా యేసుక్రీస్తు పుట్టినందుకు కాదు జరిగేవి, క్రీస్తును పరిపూర్ణంగా ఆరాధించడానికి జరగాలి. ఒకవేళ ఆయన రాక, ఆయన పుట్టుక మనకెంతో ఆనందము గనుక ఆనందంగా దేవుని స్తుతించగలగాలి. అందుకే దూతలు చెప్తున్నాయి, మహాసంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను అని. అవును, నిజంగా మన ప్రపంచానికి, మన లోకానికి అది ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి వార్త. డిసెంబర్ 25 మాత్రం సాంప్రదాయం చేయకండి. ఒకవేళ నువ్వు ఆరాధన చేసుకోవాలనిపించినా, లేదా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయించుకోవాలనిపించినా, తప్పేమీ లేదు. 25 చేయకూడదంటే చేయకూడదని కాదు, చెయ్యొద్దు అని కాదు. ఎందుకనంటే డిసెంబర్ 1 ఎయిడ్స్ డే కదా అనేసి ఏ పనులు చేయకుండా ఇంట్లో కూర్చుంటామా? అలాగే మిత్ర పుట్టినరోజు కదా అని ఆ రోజున చర్చికి వెళ్ళడం మానేస్తామా? వేటి కారణాలు వేటికైనా ఉండొచ్చు, కానీ వాటిని కాదు మనం పట్టించుకునేది. ఏ సందర్భాన్నైనా, ఏ సమయాన్నైనా దేవునితో గడపగలిగితే అదే నిజమైన క్రిస్మస్. అది ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. ఆ రోజు అది జరిగింది, ఈ రోజు ఇది జరిగింది అంటే ఆ రోజున మనం చేయవలసిన పనులు ఆపుకుంటామా? లేదు కదా. మనము దేవునితో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. దేవుని క్రియలు మన నడవడికలో ఉండాలి, మన హృదయంలో దేవుడు ఉండాలి. ఒకరేమో చేయమంటారు, మరొకరు చేస్తేరాలంటారు, ఒకరు చెయ్యొద్దంటారు, ఒకరు చేయకూడదంటారు. కానీ ఒకటి, దేవునికి దగ్గరయ్యే పని ఏదైనా చెయ్యి, దేవునికి దూరమయ్యే పని ఏది చెయ్యొద్దు. క్రిస్మస్లు ఇంత వికృత రూపం దాల్చి నిన్ను దూరం చేస్తున్నాయి గనక అటువంటి క్రిస్మస్లకు దూరంగా ఉండు. కానీ దేవుణ్ణి ఆరాధించే క్రిస్మస్లు, పరిపూర్ణంగా దేవునితో గడిపే క్రిస్మస్లు చెయ్యి. అది డిసెంబర్లోనో అక్టోబర్లోనో కాదు, ఇప్పుడే ఈ క్షణమే కూడా నువ్వు చేయొచ్చు. ఇంతకీ క్రిస్మస్ చేస్తున్నావు అంటే దేవునికి దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా ఆలోచించు. దేవునికి దగ్గర చేసే పనిలో ఉండి కానీ దూరమయ్యే పనిలో ఉండకు. ఈనాటి కాలంలో క్రిస్మస్లన్నీ దేవునికి దూరం చేసే క్రిస్మస్ లాగానే మిగిలాయి. ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో దొరికిపోయాయి. లెక్కలేనన్ని సువార్తమానాలు విన్నాం, సమాధానం పొందలేకపోతున్నాం. ఈ విధమైనటువంటి క్రిస్మస్లో సమాధానం పొందుకోలేం. మనమే ఈ విధంగా ఉంటే మన తర్వాత తరం వాళ్ళు, పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు మన నుండి? మనమే ఇంత చేస్తే వాళ్ళు ఇంకెంత చేస్తారు? ఎటువంటి భయంకరమైన పరిస్థితిని చూడవలసి వస్తుంది. ఈనాటి నుంచి మనం మార్చుకుందాం, పద్ధతిని కూడా మార్చుదాం. మరోసారి ఈ దినాన ఆ సమాధాన సువార్తమానము దూత నీ దగ్గరకు తీసుకొచ్చింది. ఆ గొర్రెల కాపురులా మనం స్పందించగలిగితే వారు పొందుకున్న ధన్యతను, సమాధానాన్ని, సంతోషాన్ని మనము పొందుకోగలం. అటువంటి సిద్ధపాటు, అటువంటి మనసు నీకుందా? నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి పట్టుదల నీకుందా? అయితే ఇటువంటి వికృత రూపం దాల్చిన క్రిస్మస్ను నువ్వు వదిలే. మనం పరిపూర్ణంగా దేవుని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయం గురించి ఆలోచించు. మార్చుదాం క్రిస్మస్ యొక్క అంతర్ధాన్ని మార్చుదాం. దేవునికి మహిమ తెచ్చేదిగా, సమాజానికి విలువ తెచ్చేదిగా మార్చుదాం. అప్పుడు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం, శాంతి సమాధానాలు మనం పొందుకోగలుగుతాం. దేవుడంటే భయం లేనివాడు, లెక్కలేనివాడు, అబ్బాయి ఇవన్నీ నాకెందుకులే అనుకునేవాడు పట్టించుకోకపోయినప్పటికీ, దేవుని గురించి గనక కొంత అవగాహన నీకుంటే ఈ క్షణం నుంచి, ఈనాటి నుంచి ఒక ముందడిగేద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. క్రిస్మస్ లో ఉన్నటువంటి ధన్యతను, సమాధానం, సంతోషాన్ని మనము పొందుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.